महातृशक्ति देवताभ्यो नमः। कामाख्या देवी, कामाख्या अम्मवार पिलिस्ते पलिके देवत। समस्या एदैना सरे परिष्कारं चूपिंचे बाध्यता कामाख्या अम्मवार तीसुकुंटुंदी। कामाख्या क्षेत्रं ఒక దివ్యమైన అద్భుతమైన తాంత్రిక ఆధ్యాత్మిక ప్రదేశం అని చెప్పుకోవచ్చు మనం. కామాఖ్య అమ్మవారిని నిష్టగా ఆరాధించి ప్రసన్నం చేసుకోగలిగితే ఆమె ఏ భక్తుడిని కూడా ఒట్టి చేతులతో పంపదు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి వాడే ప్రత్యేకమైన పూజా విధానాల్లో పంచబలి హోమం, యోని పూజ, కన్య పూజ ఈ మూడు చేస్తారు. పంచబలి హోమంలో ఐదు రకాల బలులను హోమంలో బలిస్తారు. పంచబలి హోమంలో వాడే బలిహారాలు ఏమేమి వాడతారంటే గుమ్మడికాయ, సొరకాయ, చెరకుగడ, పావురం, బాతు, చేపలు, మేక లేదా పొట్టేలు, దున్నపోతు. వారి వారి యొక్క సమస్య తీవ్రతను బట్టి వీటిలో ఏవైనా ఐదింటిని బలికి వినియోగించడం జరుగుతుంది. అలాగే యోని పూజలో అమ్మవారి యోని రూపానికి పూజలు నిర్వహిస్తారు. కన్య పూజకు వచ్చేసరికి పెళ్ళి కాని కన్యలను కూర్చోబెట్టి పూజలు నిర్వహిస్తారు. సమస్యను బట్టి గురువులు ఏ సమస్యకు ఏ హోమం లేదా ఏ పూజ చేయాలో నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి మీరు సరైన తాంత్రిక గురువును, అది కూడా మా పీఠంలోలాగా తంత్ర మంత్ర యంత్ర విద్యల్లో ప్రావీణ్యులైన వారిని సంప్రదిస్తే వారు మీకు సరైన దిశా నిర్దేశం చేస్తారు. మహాత్రిశక్తి దేవతో భ్యోం నమః. జై మాతాదీ.